మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఫుల్ లెంగ్త్ మూవీ చేసి 8 ఏళ్లు దాటింది. దీంతో ఆయన నుంచి సినిమా రావాలని ఎప్పటి నుంచో మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నప్పటికీ త్వరలోని ఆ రోజు రానే వస్తుంది. తమిళ సూపర్ హిట్ చిత్రమైన కత్తిను తెలుగులో ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కిస్తున్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. సంక్రాంతికి కానుకగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు మెగా ఫ్యాన్స్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఇప్పటి నుంచి అడావుడు మొదలెట్టేశారు. దానికి తోడు ఖైదీ బిజినెస్ కూడా ఒక రేంజ్‌లో జరగడంతో సినిమా సూపర్ హిట్ అవడం గ్యారెంటీ. ఈ సంక్రాంతి మెగా స్టార్ దే అని ఫిక్స్ అయ్యారు. ఇక టాలీవుడ్ సినిమాలు రెండు ఏరియాల్లో భారీ బిజినెస్ చేస్తే చాలు, ఆ సినిమా రేంజ్ ఏంటో ఇట్టే డిసైడ్ చేసేయచ్చు. అవి నైజాం ఓవర్సీస్. ఎస్, ఇప్పుడు అన్నయ్య సినిమా ఈ రెండు ఏరియాల్లో కూడా బాహుబలి లెవెల్లో బిజినెస్ జరగడం విశేషం. ఇంతకీ ఆ ఏరియాల్లో ఖైదీ ఎంత కమ్ముడుపోయిందో చెప్పలేనే లేదు కదూ. నైజాం లో 16.5 కోట్లు పలకగా అటు ఓవర్సీస్ లో 15 కోట్లను రాబట్టింది. టాలీవుడ్ లో ఓవర్సీస్ లో ఈ రేంజ్ లో మార్కెట్ ఉన్న హీరో మహేష్ మాత్రమే. ఇక మెగాస్టార్ ఎంట్రీతో ఫ్రెండ్స్ ను కూడా తలదన్నే రీతిలో ఖైదీ బిజినెస్ జరగడం విశేషం. ఇంకేముంది, రిలీజ్ కు ముందే అన్నయ్య సినిమాకి కాసుల వర్షం స్టార్ట్ అయిందన్నమాట. ఇది మెగాస్టార్ రేంజ్ అంటే.